స్వాధ్యాయకు స్వాగతం. ఈరోజు మనతో ప్రఖ్యాత సైన్స్ రచయిత, మీడియా విశ్లేషకులు, ఆకాశవాణి ప్రయోక్త, సాహిత్య విమర్శకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. మీరు ప్రధానంగా సైన్స్ రచయితగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. సైన్స్ రచన చేయడం అంటే సైన్స్ విద్యార్థికి అర్థమయ్యేటట్టు చెప్పడము, రాయటము వేరు, కానీ కామన్ సామాన్య పాఠకుడికి అర్థమయ్యే శైలిలో సైన్స్ని డైల్యూట్ చేసి, జనరలైజ్ చేసి చెప్పడం, అది ఒకేసారి భిన్నమైన సబ్జెక్టులను తీసుకొని ఒక శాస్త్రవేత్తను పరిచయం చేయడం కానీ, ఒక ఇన్వెన్షన్ని చెప్పడం గురించి కానీ, అది చేయడం అనేది ఎట్లా జరిగింది, ఎలా చేశారు? ఆవకతలాగా మళ్ళీ నేను క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళాల్సి ఉంది. తెలుగు అకాడమీ పుస్తకం చూస్తున్నప్పుడు ఆ ఇంట్రొడక్షనే కాకుండా ప్రతి చాప్టర్ వెనక ఒక శాస్త్రవేత్తని, గెలీలియో గురించి, న్యూటన్ గురించి, కెప్లర్ గురించి, ఇలాగా వాళ్ళు రెండు పేజీల్లో ఆ శాస్త్రవేత్త జీవితాన్ని చిత్రించేవాళ్ళు, ఫోటో కూడా ఉండేది. అందులో ఒక చోట చదివిన కథ ఏంటంటే, ఒక ఆయన అయస్కాంత సూచి పెట్టుకుని, అయస్కాంత సూచి అంటే మనందరూ తెలుసు, అది ఎప్పుడు ఉత్తర ధ్రువాన్ని, ఉత్తర దిశనే సూచిస్తుంది, అది జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు. అయితే ఆయనకి వెళ్తున్న దిశ తెలుసు, సడన్గా ఒక చోట అది రివర్స్గా చూపించడం మొదలెట్టింది. ఇది నేను అని అతనికి చిరెత్తుకు వచ్చి అది తెలుసు, ఉత్తరం ఎక్కడుందో తెలుసు, అయినా తప్పు చూపిస్తుంది. చూసి అదవది తప్పని ఆయన ఆడ పాలు కొట్టేసి వెళ్తాడు. తర్వాత ఇలాంటి అనుభవం ఇంకొక ఆయనకి తగిలింది. ఆయన ఎందుకు ఇట్లాంటి ప్రవర్తిస్తుంది, దేర్ మస్ట్ బి స్ట్రాంగ్ రీజన్ ఫర్ దిస్ అనుకొని గాలి ఇస్తే అక్కడ ఇనుప ఖనిజం ఉందని ఆయన కనుక్కున్నాడు. కనుక్కున్న వ్యక్తి శాస్త్రవేత్త. మరి ఇలాంటిది నేను ఒక్కడే తెలుసుకుంటే ఏం ఉపయోగం, నలుగురికి చెప్తే ఎలా ఉంటుంది అనే కోరిక నాకు కలిగింది. ఇదే సైన్స్ రాయడానికి నాకు సంబంధించి కారణమని నేను భావిస్తాను. అది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాకు కలిగింది. ఇప్పటికీ నేను, మీరు మా ఇంటికి వస్తే నోట్బుక్స్ చూపిస్తాను, అందులో రాసుకున్నప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఒక పేజీలో, ఎక్సర్సైజ్ బుక్లో ఒక పేజీ లేదా ఒకటిన్నర పేజీలో చేతి రాతతో ప్రశ్న, దానికి తగిన జవాబు, ఆ పద్ధతిలో రాసుకున్న సందర్భాలు. అంటే సాంకేతిక పదజాలాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడున్న తరానికి అందేలా రాయడం అనేది, అది ఎట్లా మీరు దీన్ని అందుకున్నారు ఈ చెప్పడం? మీరు చాలా కీలకమైన విషయం అడిగారు. ఒకటేంటంటే, మా మిత్రుడు ఒక ఆయన అనేవాడు, సైన్స్ రాయడంలో నైపుణ్యం సాధిస్తే సాహిత్యంలో ఏ ప్రక్రియలో అయినా రాణించవచ్చు అని ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చాడు. అబ్బాయి సైన్స్ చదువుకోలేదు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అతను, సాహిత్య మనుషులు. అయితే ఆయన గమనించాడు ఒకటేంటంటే అండి, మనం ఏది చెప్పాలంటే ప్రజలకు అవసరమైంది, ఆసక్తి ఉండేది చెప్పాలి. అంటే నీకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పకూడదు, నీకు తెలిసింది వాళ్ళకి ఆసక్తి కలిగించక్కర్లేదు. అంటే కాంటెంపరీ అయితేనే ఆసక్తి కలుగుతుంది. మీరు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో టెక్స్ట్ బుక్లో చదివిన విషయం వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది. ఓకే, అంటే కొత్త జ్ఞానాన్ని మనం సైన్స్ ఆస్పెక్ట్స్లో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తెలుగులోనో లేదంటే కన్నడలోనో మరాఠీలో దొరకవు, ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే దొరుకుతాయి. బయట దేశాల్లోనే చాలా జ్ఞానం, సైన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇంగ్లీషు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ ఒకసారి వస్తే సరిపోదు, ఆ సైన్స్ కూడా అర్థం కావాలి. సైన్స్ అర్థం కావాలంటే మొదటేమో దానికి సైన్స్ టెర్మినాలజీ ఉంటుంది, ఆ టెర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి. అంటే సైన్స్ సబ్జెక్ట్ని వెతుక్కోవాలి, సైన్స్ని అర్థం చేసుకోవాలి. సైన్స్ అర్థం చేసుకునే సమయంలో మనకు పూర్తి బోధపడలేదంటే దానికి సంబంధించి టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాలి. ఇప్పుడు ఏదో కేంద్ర కణం అంటే న్యూక్లియస్లో కొత్త కణం ఉంది అని ఏదో ఆవిష్కరణ వచ్చింది అనుకోండి, ఆ మాత్రమే ఉంటుంది. కానీ దానికి సంబంధించిన మీరు మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఫండమెంటల్స్ చదువుకోవాలి, చదువుకుంటే సరిపోదు. మళ్ళీ తెలుగులో దానికి మాట ఏంటి, ఆ రెడీగా ఉన్నాయా అంటే, ఆ మధ్య తెలుగు అకాడమీ పాపం చాలా వర్క్ చేశారు, 70ల తర్వాత కూడా. ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి వాళ్ళు పారిభాషిక కోసం వేశారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, మెటీరాలజీ ఇలాంటివి.
అవి చూసి మనం ఆ పదాలు తీసుకోవచ్చు. ఒకసారి ఆ పదాలు కూడా వైద్య శాస్త్రం మీద ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లిపిలో ఉంటుంది, తర్వాత తెలుగు లిపిలో ఉంటుంది, అంతేగాని మనకి అర్థం ఉండదు. ఓకే, అది దానికి ఉపయోగం కూడా ఉండదు. అంటే ఇంగ్లీష్ లిపిలో రోమన్ లిపిలో ఉండే మాట తెలుగు లిపిలో ఉంటుంది, కానీ దానికి అర్థం తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే ఆయా రంగంలో ప్రవేశించి అందులో అనుభవం ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను అందుకని నాకు డాక్టర్ ఫ్రెండ్స్, ఇంజనీర్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అవసరమైతే వాళ్ళు సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నా సరిపోదు, ఆసక్తికరంగా కూడా ఉండాలి. మీరు ఇంకో మాట అన్నారు డైల్యూట్ చేయడం. అయితే చాలామంది రచయితలు అంటే ఏది డైల్యూట్ చేయాలో తెలియకుండా గందరగోళ పడుతుంటారు. కాన్సెప్ట్ డైల్యూట్ చేయకూడదు. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేయకూడదు. అది సైన్స్ నిర్వచనం సూత్రం, దాంట్లో మీరు ఏమాత్రం మాట్లాడడానికి లేదు, అది ఒక తిన్న తీగ మీద నడిచినట్టే ఉంటుంది. అయితే దానికి చెప్పే ముందు ఆసక్తి కలిగించడానికి మరీ ముఖ్యంగా వ్యాసం బిగినింగ్లో ఇంట్రెస్టింగ్, అంటే వాడు ఎన్నో పేజీలు చదువుతుంటాడో మధ్యలో వస్తుంది, దాన్ని ఆయన కంటి చూపును పట్టుకుని ఆ పట్టుకున్న కంటి చూపును మనం కంట్రోల్ చేయగలిగే కాబట్టి ఆ పద్ధతిలో ప్రారంభం ఉండాలి. అంటే వ్యాస ప్రారంభం తర్వాత తీసుకొచ్చిన తర్వాత సైన్స్ సైన్స్గానే చెప్పాలి, తర్వాత అప్లికేషన్స్ చెప్పాలి, సమస్యలు చెప్పాలి. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనెక్డెట్తోనో లేదా అప్లికేషన్తోనో వ్యాసం ముగించాలి. ఆకాశవాణి ప్రయోక్తగా మీరు బహుశా దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా భాషా సంస్కృతుల మధ్య పనిచేశారు. ఎంతోమంది ప్రముఖులు ఎన్నో రకాల కార్యక్రమాలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో చేశారు. వీటిలో కలిగిన మీ అనుభవాలు, ప్రముఖులతో మీ పరిచయాలు, వీటన్నిటి గురించి కాస్త వివరించండి. బయోడైవర్సిటీకి డెఫినేషన్ చెప్తూ రిచ్నెస్ ఆఫ్ లైఫ్ ఈస్ డైవర్సిటీ అని చెప్తూ ఉంటారు. అంటే జీవిత వైవిధ్యం, జీవన వైవిధ్యం జీవితానికి ఇచ్చే శోభ అని అర్థం. నేను అనంతపురంలో పనిచేస్తున్నప్పుడు అది చాలా చిన్న స్టేషన్, అంటే ఢిల్లీ దేశ రాజధాని స్థాయి రేడియో స్టేషన్ ఉంటుంది, రాష్ట్ర రాజధాని కంటే మధ్యలో కలకత్తా, బొంబాయి, మద్రాసు అవి రీజనల్ జోన్ ఉంటాయి, అవి ఉంటాయి. తర్వాత రాష్ట్ర రాజధానులు ఉంటాయి, తర్వాత జిల్లా కేంద్రాలు ఉంటాయి. మనకి నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్, కర్నూలు, తిరుపతి, అనంతపురం, అంటే జిల్లా స్థాయి. ఢిల్లీలో ఉన్నదేమో డైరెక్టరేట్ అంటారు, విధాన నిర్ణయాలు చేస్తారు, అది దాని డైరెక్టరేట్ అంటారు. ఢిల్లీ స్టేషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని చూసి మిగతా స్టేషన్లు ఫాలో అవుతాయి. నేను అనంతపురంలో పనిచేస్తున్నప్పుడు బికాజ్ ఆఫ్ మై ఎంఎస్సీ ఎంఫిల్, నా యూపీఎస్సీ బ్యాచ్లో తెలుగు వాళ్ళలో ఎంపికైన వాళ్ళలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే తక్కువ, ఎంఫిల్ ఉన్నవాడిని నేను మొదటి వ్యక్తినని మా రామచంద్రరావు చెప్తూ ఉండేవాడు. అట్లా బయోడేటా చూసి నన్ను ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీలో నేను రేడియోస్కోప్ అనే ప్రోగ్రాము ఢిల్లీ నుంచి చేశాను 1995లో. అప్పుడు నా పని అంతా అరగంట ప్రోగ్రామే నెలకి. ఆ ప్రోగ్రాము 200 పై చిలుకు ట్రాన్స్మిటర్లు గుండా రేడియో స్టేషన్ కూడా ప్రసారం అయ్యేది. అది చిన్న విషయం కాదు. మరి అనంతపురంలో చేస్తున్న మామూలు ఒక ఉద్యోగి ఢిల్లీ డైరెక్టరేట్లో కూర్చుని, అంటే విధాన నిర్ణయాలు తీసే చేసే ప్లేస్లో ఢిల్లీ స్టేషన్ సాయం తీసుకుని కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేయడం. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న స్థాన బలం ఏంటంటే, నేను బెంగళూరు స్టేషన్ని ఇస్రో చైర్మన్తో మనం రికార్డింగ్ కావాలా అని అడగచ్చు, లేదా జాదవ్పూర్ యూనివర్సిటీ నుంచి ఒక రికార్డింగ్ చేసి పంపించండి అని నేను కలకత్తా స్టేషన్ అడిగచ్చు, లేదా మదురైలో ఏదో కొత్త రీసెర్చ్ ఏదో కనబడింది నాకు రికార్డింగ్ పంపించండి అని మద్రాస్ స్టేషన్ అడిగచ్చు. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అది నేను 1995లో చేశాను. అంతకు ముందు నేను, మీరు ఇదివరకు అన్నారు విభిన్న సంస్కృతులు భాషలని, నా మొట్టమొదటి పోస్టింగ్ గోవా. గోవాలో పరిస్థితి ఏంటంటే స్టేషన్లో నేను ఒక్కడనే తెలుగు నోయింగ్ పర్సన్, రెండోది ఆ స్టేషన్ ప్రసారాలు మూడో వంతు కొంకణి, మూడో వంతు మరాఠీ, మూడో వంతు పోర్చుగీస్.
కొంకణీ మరాఠీ కాదు, కొంకణీ మరాఠీ ఇంగ్లీష్, రిమైనింగ్ 10% పోర్చుగీసు ఉర్దూ ఈ భాషలు ఉండేవి. మరి మాకు ఆ భాషలు మానిటర్ చేయడం నా ఉద్యోగం. మరి భాష ప్రధానమా ప్రధానం కాదా? మనం చాలా సందర్భాల్లో చాలా వైవిధ్యంగా మాట్లాడుతూ ఉంటాం, నేను వైద్యం అంటాను, వైవిధ్యం అంటాను వివాదం అనడంలో. కానీ నిజానికి నాకైతే ఇంటెలిజెన్స్ మచ్ హయ్యర్ దాన్ లాంగ్వేజ్ అని నాకు అనిపించేది. నేను జాయిన్ అయిన 15 రోజులకి కన్నడగా ఆమె డైరెక్టర్, స్టేషన్ డైరెక్టర్ వసంత కుమారిని, మిస్టర్ వేణుగోపాల్ కెన్ యూ పికప్ సమ్ లాంగ్వేజ్ కొంకణీ ఆర్ మరాఠీ, ఆమె కన్నడగా, మైసూరు కాదు మైసూర్ ప్రాంతం అనుకుంటా. అంటే లేదండి, బట్ ఐ కెన్ డిస్టింగ్విష్ వాట్ ఈస్ కొంకణీ వాట్ ఈస్ మరాఠీ అండి, టెల్ మీ హౌ. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్ కన్నడ పదాలు ఏంటంటే పదాల చివరులు పక్షులు వేసినట్టు వెళ్తాయి, జోనం అంటారు, అంటే భోంచేసావా అనే దానికనే. అదే మరాఠీ అయితే ఏంటంటే అది ఎడ్జెస్ కట్ అయి ఉంటుంది, ఒక కేక్ కట్ చేసినట్టు, లేదా ఒక మనం సోపానపట్టం అని స్టాటిస్టిక్స్లో వేస్తాం మెట్లు వేసినట్టు అలా. అది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అప్పటికి. ఇంగ్లీష్ కూడా గందరగోళంగా, ఎందుకంటే వేరే భాష ఇంకేది లేదు కామన్ లాంగ్వేజ్ చెప్తే, ఐ మీన్ ఆర్ వెరీ షార్ప్ ఎనఫ్ టు డిస్టింగ్విష్, దట్ ఇస్ వెరీ గుడ్ బిగినింగ్ అని ఆమె అన్నారు. ఇలాగేంటంటే నేను మొత్తం ఢిల్లీలో, గోవాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ, తమిళనాడు, ఈ 5 చోట్ల నేను 33 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాను. దాదాపు 11 చోట్ల నేను పనిచేశాను. ఏ ట్రాన్స్ఫర్ వచ్చినా అప్పటికి ఇబ్బంది అనిపించేది, నిజానికి చాలా ఇబ్బంది ట్రాన్స్ఫర్ అవడం, ఎందుకంటే అన్నీ మారిపోతాయి, అలాగే వెళ్ళేవాళ్ళం. దాంతో రకరకాల సంస్కృతులు, భాషలు, వ్యక్తులు పరిచయం అవడం, అలాగే పని విధానం కూడా ఒక్క ఊర్లో ఒక రకంగా ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా విశాఖపట్నంలో ఉన్నప్పుడు నాకు ఉత్తరాంధ్రకి సంబంధించిన 3-4 జిల్లాల సంబంధించిన పుస్తకాలు చాలా ఉండేవి. నేను ఎక్కడికక్కడ ఎవరు అడిగితే ఎవరన్నా ఎక్కడైనా చదువుకుంటారు ఉపయోగపడుతుందంటే ఇచ్చేసేవాడిని. అలాగే అనంతపురంలో ఉన్నప్పుడు కానీ, కడపలో ఉన్నప్పుడు కానీ, తిరుపతిలో ఉన్నప్పుడు కానీ, మద్రాసులో ఉన్నప్పుడు కానీ నేను అక్కడ సేకరించడం, అధ్యయనం చేయడం. ఇంకొకటి ఏంటంటే ఆకాశవాణికి సంబంధించి నేను మొదటి నుంచి కూడా ఒక నియమం తీసుకున్నాను, ప్రతి నెల ఆహ్వానింపబడే కళాకారుల్లో 25 వంతు అంటే 4వ వంతు కొత్త వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన సమాజం చాలా పెద్దది, ఇంతమంది కోసం ఆకాశవాణి ప్రసారాలు చేస్తుంది, వచ్చిన వాళ్లే రావడం అంటే ప్రివిలేజ్డ్ వర్గం, వాళ్లే ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పటికి నేను 30 ఏళ్ళలో, నేను 33 ఏళ్ళు అంటే ఒకసారి పై అధికారులు జోక్యం ఏమన్నా ఉంటే ఆ రేషియో కొంచెం అటో ఇటో ఉండొచ్చు, కానీ లేదంటే మాత్రం ప్రతిసారి 4వ వంతు కొత్త వ్యక్తులు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. అలాగే స్త్రీలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలా అని మొట్టమొదటి నుంచి కూడా అనుకున్నాను. ఈ మధ్య కూడా నేను చివరిలో చదివినప్పుడు యాదాద్రి రన్నింగ్ కామెంటరీ మహిళ ఎందుకు చేయకూడదు అని నేను అప్పుడు శైలజసుమన్ గారిని చెప్తే మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు అని అనంత లక్ష్మి గారిని పిలిచాము. ఆమె నాకు ఇంతవరకు అవకాశం కలగలేదు రేడియోలో ఒక రన్నింగ్ కామెంటరీ చెప్పడానికి. అలాగే స్త్రీలు కావచ్చు, అలాగే సామాజికంగా అవకాశాలు పొందని వాళ్ళు, అది ప్రాంతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, నైపుణ్యపరంగా కూడా కావచ్చు, ప్రివిలేజ్డ్ వర్గాలు ఉంటాయి, కొన్ని తొలి దశలోనే అవకాశం అందిపుచ్చుకునే సామర్థ్యం చొరవ ఉంటాయి, వాళ్ళకన్నా నేను వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, ఆ కారణంగా ఈ వర్గాలు కొంత కినుకు ఉండడం కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు అది వాళ్ళు అలాంటి మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పుడు మొత్తం 33 ఏళ్ళ జీవితాన్ని చూసుకుంటే చాలా తృప్తికరంగానే ఉంది. చాలా కొత్త ఏరియాలో నేను చేయగలిగాను. ఉదాహరణకి విజయవాడ ఆకాశవాణిలో హెచ్ఐవి రిలేటెడ్ దాదాపు ఒక 200 కార్యక్రమాలు నెల్లూరు నుంచి రాజమండ్రి దాకా ఫీల్డ్కి వెళ్ళి చేశాము, లేదా జీవి కృష్ణారావు మీద 13-14 ప్రసంగాలు సిరీస్ చేశాము, అలాగే ఈ శతాబ్దపు 100 పుస్తకాలని పరిచయం చేయాలని 100 ప్రసంగాలు మేము చేయించాము, 100 మంది ప్రముఖులు, 100 గొప్ప పుస్తకాలు
ఆ పుస్తకం కూడా వచ్చింది అది. ఇలాంటి ప్రయోగం చేశాను. అలాగే అనంతపురంలో జానపద కళారూపాలు, ఆ జిల్లా జానపద కళారూపాలు ఒక పాతిక కళారూపాలని పరిచయం చేసే ధారావాహిక చేశాను. అలాగే అనంతపురంలోనే భారతదేశంలో స్వతంత్రం వచ్చేటప్పటికి ఆయిల్ టెక్నాలజీలో ఒక్క అనంతపురంలోనే ఇన్స్టిట్యూట్, ఆయిల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ భారతదేశం ఎక్కడా లేదు. ఎందుకంటే అదేదో అక్కడ గొప్పతనం అని కాదు, ఆ ప్రాంతంలో పండే నూనె గింజలు భారతదేశం ఇంకెక్కడ పండవు. అందుకని అది గమనించి ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఇప్పుడు పేరు మారింది. అక్కడ ఉండేది అక్కడ సదేశ తిరుమలరావుని, ఆయన కన్యాశుల్కము, శివభారతము వీటికి సంబంధించి గొప్ప పరిశోధన చేసిన వ్యక్తిగానే సాహిత్య మిత్రులు తెలుసు. కానీ ఆయన ఆయిల్ టెక్నాలజీలో చేసిన రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా చాలా గర్వపడే స్థాయిలో ఉంది. చాక్లెట్స్ తయారీలో ఆయన రీసెర్చ్ని వాడుకుంటారు, అది ఒక ఎగ్జాంపుల్. అలా ఓటీఆర్ఐ చేసిన రీసెర్చ్ ఏంటి అని ఒక 15 ఇంటర్వ్యూలు జి అజీముద్దీన్ గారితో నేను చేశాను. అంతకుముందు ఏ పత్రిక కానీ ఏ రేడియో స్టేషన్ కానీ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అజీముద్దీన్ గారు కూడా అందుబాటులో లేరు, సతీష్ తిరుమల గారు కూడా లేరు. అలాగే తిరుపతిలో ఉన్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి మీద, అక్కడ నేను తిరుపతిలో ఉన్నాను, జిడ్డు కృష్ణమూర్తి అదే ప్రాంతం వ్యక్తి కనుక నేను ఒక సిరీస్, ఒక 10 ప్రసంగాలు వేదపారాయణ గారితో చేశాను. అలాగే విజయవాడలో శతాబ్దం మారుతున్న సమయంలో రాఘవచారి గారితో ప్రజాస్వామ్యం అనే కాన్సెప్టు ఎప్పుడు ఎట్లా బయలుదేరింది, తర్వాత ప్రాక్టికల్గా ఎట్లా పరిణమించింది ఈ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో అని ఆయనతో 6 ఇంటర్వ్యూలు చేశాను. అందులో మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది, 2వ ప్రపంచ యుద్ధం వస్తుంది, నానాజీ సమితి వస్తుంది, ఐక్యరాజ్య సమితి వస్తుంది, అలాగే భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి అది పుస్తత్యాగ్రహం కావచ్చు, పిటిఏ మూవ్మెంట్ కావచ్చు, వందే మాతరం కావచ్చు, ఈ ఉద్యమాలన్నీ వస్తాయి. అలాగే ఈ రాష్ట్రాలు అంటే ఆ భాష కోసం రాష్ట్రాలు ఏర్పడడం, లేదంటే ఒరిస్సా ఏర్పడడం, లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, లేదా తర్వాత కర్ణాటక ఇలాంటివి ఏర్పడడం, లేదంటే బొంబాయి రెండుగా విడిపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పి చివరికి గ్లోబలైజేషన్తో ఎండ్ చేస్తాం. అది 6 ఇంటర్వ్యూలు చేసాము. అలాగే విశాఖపట్నంలో గురిజాడ మీద సిరీస్ చేసాము, శ్రీపాస్ మనుషాస్త్రి మీద చేసాము. అలాగే ఆ మాండలికం ఈ విభిన్న వృత్తులు వాళ్ళు ఉంటారు, ఆ బొమ్మలు చేసేవాళ్ళు కావచ్చు, కూరలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇలాంటి రకరకాల వృత్తితో పాటు వాళ్ళ భాష సౌందర్యం ఉంటుంది, భాష సౌకుమార్యం ఉంటుంది. కొన్ని పదాలు అక్కడే వినపడతాయి, కాయగూరల మార్కెట్లో వినపడే పదాలు అక్కడే వినపడే, సినిమా థియేటర్లు మనకు వినపడవు. కాబట్టి ఒక్కొక్క పరిభాష ఉంటుంది, అట్లా పరిభాషని ఎలా ఉంటుంది అని కూడా నేను విశాఖపట్నంలో చేశాము. అలాగే గిరిజన కార్యక్రమాలు అంటే నేను ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని అడిగి నేను కోరి అది నేను చేసేవాడిని. విశాఖపట్నంలో గిరిజన కార్యక్రమాలు నేను చేసేవాడిని. అనంతపురంలో 2వసారి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్ కార్యక్రమం అంటే నాకు ఇష్టం కనుక నేను అక్కడ చేయడం. అలాగే అనంతపురం మద్రాసులో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి చాలా కార్యక్రమం, ఒకటి కాదు చాలా చేశాను, ఇంక్లూడింగ్ మల్లెపూదండ అని ఆ శీర్షిక పెట్టడం, ఆ కార్యక్రమానికి వేరే పేరు ఉండేది, శంకరంబడి సుందరాచారి శత జయంతి సందర్భంగా. రెండోది ఏంటంటే మద్రాసులో పూలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఆడ స్త్రీలకు కానీ పురుషులకు కానీ, అందుకని పూలు కట్టడం, పూలు అలంకరించడం, ఈయన గుళ్ళో కూడా పూల అలంకరణ చాలా, మీరు భక్తి ఉన్నా లేకపోయినా పూల అలంకరణ చాలా హిస్టిక్గా మనకు కనబడుతుంది. అందుకని పూదండ మల్లెపూదండ అనే దాంట్లో మ్యాగజైన్ అంటే దాంట్లో సినిమా పాటలు ఉంటాయి, భక్తి పాటలు ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, వెరైటీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందుకని ఆ పేరు ఇది వెరైటీ అనే ఉద్దేశంతో కదంబ కార్యక్రమం ఉద్దేశంతో పేరు మార్చాము. అలాగే లేపాక్షిని అనంతపురంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి లేపాక్షి అని ప్రోగ్రామ్ పెట్టాము. దానికి అడవి బాబరాజు ఆయన గోదావరి జిల్లా వాడు, మరి లేపాక్షి నందికి ఆయన పులకరించి గొప్ప పాట రాశాడు, లేపాక్షి బస్సు వేయాలి చిరాలి అని. అలాగే ఇక్కడ పొలం కబుర్లు అనే మాట ఉంది, పొలం కబుర్లు అనేది యాక్చువల్గా కోస్తాలో వాడే మాటలు, అందుకని అనంతపురంలో ఉన్నప్పుడు సేద్యపు శుద్ధులు అనే మాట దానికి ఖాయం చేశాము. తిరుపతిలో ఉన్నప్పుడు చేను సేద్యం అని అంటే ఒకటి మెట్ట సేద్యం, ఒకటేమో నీరు వసతి ఉన్న సేద్యం, చేను సేద్యం అని. ఇలాగా ఆ స్థానిక అవసరాలని, స్థానిక కళాకారుల్ని ఒకవైపు గమనిస్తూ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ, అలాగే ఎక్కువ ఫోకస్లో ఉన్నవాళ్ళు ఫోకస్లో ఉన్న విషయాలు కాస్త కళ్యాణం వేసి అంటే విత్ ఇన్ మన నామ్స్ ప్రకారమే
దానికి కొత్త వాళ్ళు అవకాశం ఇచ్చే పరిస్థితి చేసి, అందుకనే ఎక్కడ చూసిన చాలా మంది ఇప్పటికీ అభిమానంగా మాట్లాడుతుంటారు, పలకరిస్తుంటారు, మళ్ళీ నేను చేయలేకపోయామని కూడా అంటారు. అలాగే చాలా పత్రికల్లో నేను నా ద్వారా ఆకాశవాణిలో ప్రవేశించిన వాళ్ళు తర్వాత దశలో చాలా పత్రికల్లో రచయితలుగా రాణిస్తున్నారు. నేను అలాంటి వాళ్ళ పేర్లు ఒక 200 దాకా నేను చెప్పగలను. అలాగే రేడియోలో మొట్టమొదటిసారి ప్రసంగాలు చేసి తర్వాత వాళ్ళు రచయితలుగా పురుగొల్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. లేదా రచన బాగుంటే మీరు ఫలానా పత్రికకి మీరు రాయొచ్చు అని చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగే విజయవాడ ఆకాశవాణిలో ఉన్నప్పుడైతే ఆకాశవాణి ప్రసారం అయ్యేవన్నీ కూడా విత్ డ్యూ కర్టసీ గ్రంథాలయ సర్వసంలో 8 పేజీలు వచ్చాయి. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. అంటే ఒక రకంగా పర్మనెన్సీ, అది ఒక రేడియోకి విజిబిలిటీ తేవడం మనకు కనబడుతుంది. అలాగే ఆదివాసీ అంతరంగం విశాఖపట్నంలో చేసినప్పుడు ఎవరీ సండే నేను లైవ్ ప్రోగ్రామ్ చేసేవాడిని. అక్కడ రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల నుంచి ఫోన్లు చేసేవాళ్ళు, ఐఏఎస్ అధికారి అయిన విద్యాసాగర్ గారు జవాబులు ఇచ్చేవాళ్ళు. ఇవంతా ఒక రకం. రెండవది ఇంకోటి నా అదృష్టం ఏంటంటే, ఇది క్లుప్తంగానే చెప్తాను, అనంతపురం ఆకాశవాణి నేను వచ్చినప్పుడు ఆకాశవాణి ప్రారంభం కావాల్సిన పరిస్థితి, అంటే నేను వ్యవస్థాపక కార్యక్రమ నిర్వాహకుడిని. అదే విజయవాడకి వెళ్తే అది 57 స్టేషన్. నేను అక్కడ వెళ్ళేటప్పటికి స్వర్ణోత్సవం నేను అక్కడ ఉండగానే జరిగింది. దాంట్లో నా కీలక పాత్ర అందే నేను గర్వంగా చెప్పగలను. ఆ సావనీర్ చూస్తే తెలుస్తుంది. అలాగే తర్వాత నేను హైదరాబాద్కి తర్వాత దశలో వస్తే అప్పుడు 60 ఏళ్ళైన సందర్భం, అంటే 1950 నైజాం రేడియోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది, 1910 అది 60 ఏళ్ళు అవుతుంది. అక్కడ నేను ఆ సందర్భంలో ఉన్నా. మళ్ళీ అక్కడ హైదరాబాద్ నుంచి నేను కడప వెళ్తే అక్కడ ఒక మళ్ళీ 57 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ కడప నుంచి మద్రాసు వెళ్తే అది 75 ఏళ్ళు, ఎందుకంటే 35 ఏళ్ళు వచ్చింది ఆకాశవాణి మద్రాసు. ఇలాంటి విభిన్నమైన సందర్భాలు నేను ఒకే చోట ఉంటే నాకు కలిగిండేవి కాదు. అవును, నేను విభిన్న కేంద్రాలు పనిచేయడం వల్ల నా అయితే నేను ఎలాగంటే అంటే నిత్య కళ్యాణం పచ్చదూరణం పద్ధతిలో అవన్నీ సందర్భాలు అవి కలిగాయి నాకు. ఆ మేరకు అదృష్టం ఉంది. అందుకనే ఇప్పుడు హైదరాబాద్ స్టేషన్లో వజ్రవారధిని, అది యాక్చువల్గా 60 ఏళ్ళ కింద మేము కొత్తగా కార్యక్రమాన్ని ప్లాన్ చేసాము. ఇలాంటివి ప్రతిచోట మనకు కనబడుతాయి. అందువల్ల ఒక రకంగా తృప్తి ఆనందం ఉంది. ఈ విషయాలు చాలామంది అడుగుతున్నారు. అందుకనే సహరి అనే పత్రికలో ప్రతి వారం ఈ రేడియోకి సంబంధించి నేను జూలై నుంచి రాస్తున్నాను. చాలామంది దాన్ని కనెక్ట్ అవుతున్నారు, చాలా విషయాలు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అది జీవిత చరిత్రది కాదు, కానీ అది ఈవెంట్ బేస్డ్. నేను చంద్రగిరిలో ఆ కోటలో ఒక కార్యక్రమం శ్రోతలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశాను. మామూలుగా అక్కడ అక్కడ పర్మిషన్ దొరకడం కూడా కష్టం. అలాగే ఇంకొకసారి నేను విజయవాడలో ఉన్నప్పుడు షార్ సెంటర్కి వెళ్ళాను ఆ లాంచింగ్లో. అలాగే విశాఖపట్నం విజయవాడలో ఉన్నప్పుడు బందర్ దగ్గర సముద్ర తీరం నుంచి 4 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ దీవిలో మ్యాంగ్రూవ్ అంటే మడ అడవులకు సంబంధించి కార్యక్రమం చేసాము. అలాగే విశాఖపట్నంలో ఉన్న ట్రైబల్ ఏరియాకి ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ పేరు గుర్తు రావడం లేదు, కానీ ఏంటంటే అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాతిని పూజిస్తున్నారు. ఏంటంటే వాళ్ళ గిరిజన భాషలో మొదటి అక్షరం ఆ లాంటిది, అది చెక్కి ఉంది, దానికి దండ పెడుతున్నారు. నాకు చాలా మహాముచ్చటేసింది. అంటే వెరీ సెక్యులర్ అండ్ ర్యాషనల్, ఇప్పుడు మనకు మత సంబంధమైన చిహ్నం కాకుండా జ్ఞానం ఇచ్చే అక్షరం, అది ఆ ప్రాంతం భాష, అది ఇంకో ప్రాంతం ఇంకోటి కావచ్చు. దానికి దండం పెట్టడం గౌరవించడం అంటే మహాముచ్చట వేసింది. ఇలాంటివి ఇన్ని చోట్ల తిరగడం వల్ల ఇంకా ఒకటి ఇప్పుడు చెప్పాలి. అక్కడ వెళ్ళినప్పుడు అయితే అప్పుడు ఇంకా మొబైల్ ఫోన్లు మీకు తెలుసు, ఈ రోమింగ్ ఈ చార్జీ ఉండేది. అక్కడ వెళ్తే ఒరిస్సా సిగ్నల్ తగిలి మనం కాల్ తీస్తే కట్ అయ్యేది బ్యాలెన్స్, ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మనం ఆంధ్రలోనే ఉంటాం, సిగ్నల్ మాత్రం ఒరిస్సా సిగ్నల్ తగులుతుంది. ఫోన్ తీస్తే మనకి బ్యాలెన్స్ కట్ అయిన సందర్భాలు కూడా ఇప్పుడైతే ఆ సమస్య లేదు. ఇప్పుడు మీరు కొన్ని సంకలనాలు చేశారు, గాంధీ కానీ మిగతా కానీ, ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు.
ఇప్పుడు మీ రచనలకి దీనికి సోషల్ మీడియా ద్వారా వస్తున్న స్పందన ఏంటి, ఎట్లా ఉంది ఏంటి? మీరు రెండు విషయాలు అడిగారు, ఒకటి సంకలనాల గురించి, రెండు మీడియా సోషల్ మీడియా గురించి. 2010 ఆ ప్రాంతంలో విద్వాన్ విశ్వం సంబంధించి నేను సాహిత్య అకాడమిక్ మోనోగ్రాఫ్ రాశాను. మోనోగ్రాఫ్ అది రాయడం అంటే అఖిరాజ్ రామపతిరావు గారు నేను చేస్తే బాగుంటుంది ఆయన సూచన చేశారు, సాహిత్య అకాడమీ అంగీకరించి పంపించింది. నేను చాలా తక్కువ వ్యవధిలోనే అది చేశాను, చాలా గుర్తింపు వచ్చింది పుస్తకానికి. దాదాపు విద్వాన్ విషయం గురించి మంచి పుస్తకం అందుబాటులో లేని పరిస్థితి ఉండడం, ఆ దాంట్లో నా రచన రావడం, అది అనుకోకుండా ఆయన మా అనంతపురం ప్రాంతం వాడు కావడం, ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు నేను విద్యార్థిగా చూసిన సందర్భం ఉంది. నేను ఎంఎస్సీలో చదువుతున్నప్పుడు ఆయన తిరుపతిలో టీటీడీలో పనిచేస్తున్నాడు, అక్కడ నేను ఆయన ఒక రెండు సార్లు కలిసిన సందర్భం ఉంది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత బోధపడింది ఏంటంటే, ప్రతి రచయిత వేరే రచయిత గురించి, వేరే వ్యక్తుల గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మీరు సంకలనం అన్న మీ ప్రశ్నని రెండు రెండుగా తీసుకుంటున్నాను. ఒకటేమో వివిధ వ్యక్తుల గురించి వచ్చిన సంకలనాలు, లేదా వివిధ అంశాలకు సంబంధించిన సంకలనాలు, లేదా ఇంకో అర్థం ఏంటంటే విభిన్నమైన రచయితల్ని కలిపిన రచనలు. విభిన్నమైన రచయితలు ఒకే విషయం రాయొచ్చు, లేదా విభిన్నమైన రచయితలు వేరే వేరే విషయాలు రాయొచ్చు. ఆ రకంగా చూస్తే నా మొత్తం ఇప్పుడు ఒక 70 పుస్తకాలు అనుకుంటే, ఒక 30-40 నా సొంత రచనలు అనుకుంటే, సొంత రచనలు అది కూడా చెప్పాలి, ఎందుకంటే రచయితగా రాణించి నెగ్గితేనే తర్వాత మిగతా ఉంటాయి, లేదండి ఎవరు తీసివేస్తున్నాడు ఏంటి అంటారు. నా 40 పుస్తకాలు తీసుకుంటే అచ్చైన పేజీలు ఇప్పటికీ 6,000 దాకా ఉంటాయి. అచ్చైన పేజీలు 6,000 పేజీలు ఉంటాయి. ఇక 25 పుస్తకాలేమో నేను ఎడిట్ చేసిన ఉంటాయి, అంటే నేను సంపాదకత్వం. అవి కూడా ఏంటంటే, ఒక నాతో పాటు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాతో పాటు సంపాదకులుగా పేర్లు కనబడే వాళ్ళు దాదాపు 25 మంది పేర్లు కనబడతాయి నాతో నేను పుస్తకాలు ఎడిట్ చేసినవి. అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు 300 మంది దాకా ఉంటారు ఈ సంకలనాల్లో. ఇప్పుడు సంకలనాలు అంటే పర్యావరణ కథలకు సంబంధించి, తెలుగులో కథా సాహిత్యానికి సంబంధించి, పర్యావరణకు సంబంధించి పుస్తకం లేదు అని అనిపించింది. అది సాహిత్య అకాడమీ వైజ్ఞానిక కథలు చేసినాక, సైన్స్ ఫిక్షన్ చేసినాక వచ్చిన ఆలోచన. అదేమో నేను నామి సుబ్బణ్ణ నాయుడు చేశాము, 400 పేజీల పుస్తకం సాహిత్య అకాడమీ ఉచ్చరించింది. తర్వాత పర్యావరణ కథలు అంటే 1991 నుంచి 2010 మధ్య కాలంలో, అంటే 20 ఏళ్లలో తెలుగులో వచ్చిన పర్యావరణ థీమ్తో ఉన్న కథల్ని ఒక సంకలనం కథావరణం అని చినుకు వాళ్ళు వేశారు, నేను ఇటారి గారు కలిసి చేశాము. అలాగే మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసు తెలుగు వాడి జీవితాన్ని చిత్రించే కథలు ఒక సంకలనం తెస్తే బాగుంటుంది అనుకుని అక్కడ కొత్తగా రాయించా, ఏ పత్రికల్లో రానివి. మద్రాసుతో అనుబంధం ఉండి మద్రాసు కంటెంపరీ లైఫ్ని పరిచయం ఉన్న వ్యక్తులతో ఒక సంకలనం, 36 మంది రచయితలు ఉన్నారు, అందులో కూడా సగానికి పైగా స్త్రీలు ఉన్నారు, అందులో కూడా సగానికి పైగా ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాంట్లో కథ శిల్పము, కథ నిర్మాణం ఇలాంటి చర్చ చాలా చేయొచ్చు. అయితే దానికన్నా మేం ప్రాధాన్యత ఏంటంటే, తెలుగు వాళ్ళ జీవితాన్ని చిత్రించడం ప్రధానం. అందులో మీరు అనుకునే కథా నిర్మాణం, కథా శిల్పం అన్న విషయాలు కొంచెం అటోగిటైనా మాకు అభ్యంతరం లేదు అనే ఉద్దేశంతో ఇవి కథలకు సంబంధించి 3 సంకలనాలు. అలాగే గురిజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తాపి ధర్మారావు, విద్వాన్ విశ్వం, సద్దేశయ్య తిరుమలరావు, వీళ్ళకు సంబంధించి పుస్తకాలు తెచ్చాం సంకలనాలు. ఇవి దాదాపు ప్రతి పుస్తకం 300 పేజీలు ఉంటుంది, కనీసం 15 మంది రచయితలు ఇందులో ఉంటారు. కొన్నిట్లో పాత రచనలు ఉంటాయి, కొత్త రచనలు ఉంటాయి, కొన్ని అయితే కొన్ని కొత్త రచనలే ఉంటాయి, ఇలాంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అడిగబా ప్రెస్ మీద ఒక ప్రత్యేక సంకలనం చేస్తున్నాం, ఒక 60 మంది వ్యాసాలు, 400 పేజీలు వస్తుంది, 120 సందర్భంగా రావాలి ఇప్పుడు, అది కొంచెం ఆలస్యమైంది. అలాగే ఎద్దనపూడి సులోచనారాయణకి సంబంధించి దాదాపు చాలా రకాలుగా నష్టపోయిన రచయిత్రేమో అని అనిపిస్తుంది, ఏమాత్రం సీరియస్ పరిశీలన చేయకుండా, ఏమాత్రం పరిశీలన చేయకుండా చాలా స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు అని. ఒకవైపు ఏమో ప్రజలు విపరీతంగా ఆమెను గౌరవించారు, సినిమా రంగంలో కూడా ఆమె నవలలు అద్భుతంగా రాణించాయి, కానీ ఏ విమర్శకుడు కూడా ఏదో ఒక 50 నవలలు పరిచయం చేయాలి,
లేదా 10 మంది వ్యక్తులను పరిచయం చేయాలన్నప్పుడు ఆమె పేరు కనబడుతుంది. తెలుగు వెలుగులు కానివ్వచ్చు, లేదా కడియాల రామ్మోహన్ రాయ్ లేదా రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు రాసిన నవలల గురించి కావచ్చు తప్ప ఎక్కడ ఆ గురించి విశ్లేషణ లేదు. ఒక చోటేమో ఒక కథ గురించి, వసుంధర భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక కథ గురించి రాశారు. ఇంకోటి సింగమనేని నారాయణ గారు కీర్తి కిరీటాలు పుస్తకానికి అవార్డు వచ్చినప్పుడు విభేదిస్తూ రాశారు తప్ప ఆమె గురించి ఏమాత్రం చదవకుండా నిర్ణయాలు చేసి విమర్శలు మాత్రం స్వీపింగ్ చాలా చేశారు అనిపించింది. అది ఎప్పుడు నాకు తెలిసిందంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక 3 నెలలు పత్రికలు వ్యాఖ్యానాలు గమనించినాక దీంతో ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనిపించి అది అనుకున్నాం. అది ఇప్పుడు ఒక 400 పేజీల పుస్తకం ఇప్పుడు రావాలి. అలాగే ప్రత్యేక సంకలనాలు అంటే నార్ల మీద కొంతకాలం నేను ప్రత్యేకంగా కృషి చేశాను. ఇప్పటికి 4 పుస్తకాలు వచ్చాయి. శ్రీపాద సునీల శాస్త్రి మీద మొత్తం 3 పుస్తకాలు వచ్చాయి. ఇలాగుంది. తర్వాత ఇటీవల కాలంలో అంటే గాంధీ మీద ఒక 3-4 సంవత్సరాలుగా గాంధీ మీద ప్రత్యేకమైన ఆసక్తితో నేను కృషి చేశాను. ఇప్పటికీ 4 పుస్తకాలు కానీ నా ద్వారా వచ్చిన పుస్తకాలు కానీ దాదాపు ఒక 4-5 ఉన్నాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అంటే నేను ఒక్కడే పనిచేస్తే సరిపోదు, ఎందుకంటే మహాసముద్రాన్ని ఒక చెంచా నేను ఒక్కడిని చెంచాను గరిట పట్టుకుంటే సాధ్యం కాదు. నాతో పాటు ఇంకొందరు ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే దానికి అదృష్టం ఏంటంటే నాకు ఎవరు సహాయం చేయాలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఇడుపు కొన్ని సమస్యలు ఉండవచ్చు, కొంత ఏడుపుతో కొందరు ఎదురు దెబ్బలు కూడా తీస్తూ ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు, అవసరం కూడా. కానీ సరైన సమయంలో అంటే ఆంధ్రభూమిలో నేను 14 ఏళ్ళు ఇట్లీ కాలం రాశాను. బహుశా అంత సుదీర్ఘమైన టెలివిజన్ మీద కాలం ఇక రాకపోవచ్చు, ఎందుకంటే టెలివిజనే ఇది ఇప్పుడు చలామణి పోయిన సందర్భం ఉంది. అలాగే ఒక పత్రికలో రాస్తే ఇంకో పత్రికకి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవచ్చు. కానీ నాకు 9-10 పత్రికలు ఏ కాలంలో ఆదరించిన సంపాదకులు, ప్రేమించిన సంపాదకులు ఉన్నారు. అది ఆ రకంగా నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడైతే గాంధీ మీద ఆంధ్రప్రభలో 20-20 జూలై నుంచి ప్రతి వారం ఆదివారం ఒక దాదాపు 1/2 పేజీ మనకు కేటాయించారు. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, మీరన్నా రాయండి లేదా ఆ శీర్షిక మీరు నిర్వహించండి అని. 20-20 జూలై 27 నుంచి జూలై 26 అనుకుంటా, 26 మొదలైంది, అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందులో దాదాపు ఒక 40 మంది రచయితలు కాంట్రిబ్యూట్ చేసింటారు నాతో పాటు. అవి దాంట్లో విలువైనవి, దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్నవి, తెలుగు వాళ్ళు కంపల్సరిగా తెలుసుకోవాలి. అంటే ఆయన భగవంతుడు లేదా అవతారమూర్తి అనే విషయాలు అవసరం లేదు. ఈ సమాజానికి ఘర్షణతో హింసతో కన్నా సహనంతో శాంతితో ప్రేమతో సమన్వయంతో ఎక్కువ ఫలితం సాధించవచ్చు అని ఆయన రుజువు చేశాడు. ప్రపంచంలో చాలా చోట్ల ఇప్పటికీ చలామణిలో ఉంది, తక్కువ చలామణి భారతదేశంలోనే. కాబట్టి పర్యావరణం గురించి, పారిశుద్ధ్యం గురించి, లేదా ఈ అంతర్జాతీయ సంబంధాల గురించి కావచ్చు, లేదంట గ్రామీణ నిర్మాణం గురించి కావచ్చు, స్త్రీలకు సంబంధించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, గాంధీ ఆలోచనలు ఏమిటి, తెలుగులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే 70 నుంచి అస్సలు చదవకుండా మాట్లాడడం అవాకులు చెవాకులు. ఇప్పుడైతే వాట్సాప్ను అంటున్నాం కానీ ఇలాంటి ధోరణి మనకు స్వభావంలోనే ఉంది. అది ఉంది కనుకనే అదని మనం ఆదరిస్తున్నాం. మనం ఆడవాళ్ళని అనేవాళ్ళం పోచుకోరు కబుర్లు అని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే మానవ స్వభావమే అదంతే. వాట్సాప్లో అన్ని వదంతులు, అన్ని దానికి బేసులు ఇస్తే అవి ఉంటాయి. దానికి ఇంకెవరో ఏదో వెళ్తుందండి, ఇప్పటికీ కొట్టిసినవాళ్ళ మీద ఏదో చెత్త వెళ్తుంది, లేదా గాంధీ మీద వెళ్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు, ఏమండి మీరు ఏమంటారండి, వాడేవాడో చెత్త రాస్తే నేను సందేశం చెప్పడం ఏంటి, ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. అయినా తృప్తికరంగానే ఉంది. మన కేవలం మన రచనలు కాకుండా సమాజాన్ని పనికొచ్చేవి ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే అది ఎక్కువ ప్రయోజనకరం అవుతుంది అని నేను 10 ఏళ్ల క్రితం గమనించాను. అందుకనే దక్షిణాంధ్ర దారిదీపాలని ఒక వాల్యూమ్ తెచ్చాను. ఏంటంటే తెలుగు మాతృభాషగా ఉండి ఇప్పుడు తమిళనాడుగా పిలువబడే ప్రాంతం, అది తమిళనాడు అది పక్కన నుంచండి, ఇప్పుడు తమిళనాడుగా పిలువబడే ప్రాంతంలో తెలుగు మాతృభాష మహానుభావులు చాలా మంది
అలాంటి ఒక 35 మంది మహానుభావుల గురించి దక్షిణాంధ్ర దాదీపురం పుస్తకం ఇచ్చాము. దాని ఎన్హాన్స్డ్ ఎడిషన్ ఇప్పుడు వస్తుంది, అది కూడా నా దగ్గర లేట్ అవుతుంది. అది ఒక 65 మందిని వివరించేది, 400 పేజీల పుస్తకం. అలాగే అన్నమయ్య మీద ఒక పుస్తకం రావాలి, ఇప్పుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు మీద ఒక పుస్తకం రావాలి. ఇవన్నీ రావాల్సినవి ఒక్కొక్కటి నడుస్తున్నాయి. ఇది క్లుప్తంగా లేదా వివరంగా నేను నా గురించి మీతో పంచుకోవాలి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.